పసర్ సంచిలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు గురించి చాలా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి సో పసర్ సంచిలో రాళ్ళు వస్తే డాక్టర్ గారు నాకు రాళ్ళు ఒక్కటి తీస్తారా అని వస్తారు పసర్ సంచిలో రాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా రాయి తీయకూడదండి అంటే నొప్పి లేకపోతే అసలు ఆపరేషనే చేయక్కర్లేదు అది పక్కన పెట్టేసేయండి సంచిలో రాయి ఉంటే సంచి గోడ అనేది పేపర్ కన్నా పలుచుగా ఉంటుంది దాన్ని కట్ చేసి లోపల రాయి తీసి మళ్ళీ కుట్లేస్తే దాంట్లో పసరంతా పేగుల మధ్యలోకి వచ్చేసి సెప్టిక్ అయి చచ్చిపోతారు కాబట్టి దయచేసి ఎవరు కూడా పసర సంచిలో రాయి ఉంది నాకు సంచి రాయి తీయండి అని అడగద్దు అది నొప్పి ఉంటే గనక దాన్ని డాక్టర్స్కి వదిలేసేయండి ఏం చేయాలనేది అసలు ఆపరేషన్ చేయాలా వద్దా చేస్తే ఏం చేయాలి చేయకుండా మందులు పెట్టి ఎలా తగ్గించాలనేది డాక్టర్స్కి వదిలేసేయండి ఇంకొకటి ఏంటంటే కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాయి ఉంటే కిడ్నీ ఎవరు తీసారు పసరుసంచిలో రాయి ఉంటే పసరుసంచి మొత్తం తీసేస్తారు కానీ ఎందుకంటే దానివల్ల వెస్ట్ పెద్ద ఉపయోగం ఏమి ఉండదు మనకి అదే కిడ్నీలో రాయిందనుకోండి ఆరు నూరైనా రాయే తీస్తారు కానీ కిడ్నీ తీసేయరు కాబట్టి ఇలా చేయండి అలా చేయండి అని యూజువల్గా మీరు అమాయకంగా డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు ఇంకొకటి వాళ్ళు టెక్స్ట్ బుక్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళని తర్వాత ఈ కిడ్నీలో రాళ్ళు నొప్పికి సంచి రాయి నొప్పికి తేడా ఏంటి అనేది చూసుకుందాం కిడ్నీ అనేది రెండు సైడ్లు ఉంటాయి కాబట్టి కుడిపక్క రావచ్చు ఎడంపక్క రావచ్చు కిడ్నీ నొప్పి అనేది కిడ్నీ రాళ్ల వల్ల నొప్పి అనేది కిడ్నీలో రాయి ఉంటే నొప్పి అంత రాదండి యూజువల్గా ఆ రాయిని కొంచెం చిన్న ముక్కలాగా అయిపోయి పడిపోయి కిడ్నీ నుంచి యూరిన్ సంచి అంటే యూరినరీ బ్లాడర్ అంటారు కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై సెంటీమీటర్ల దూరం ఉంటుంది ఆ ఇరవై సెంటీమీటర్ల దూరం సన్న నా సన్న నాళం ఒక పెన్నంత నాళం ఉంటుంది అనమాట దాన్ని యూరిటర్ అంటారు ఇంతకన్నా సన్నగా ఉంటుంది దీంట్లో నుంచి ఆ రాయి పాస్ అయ్యేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది ఎందుకంటే యూరిన్ రావాలి ఈ రాయి వచ్చి ఇరుకుపోద్ది కాబట్టి అది ఆ యూరిన్ని నెట్టే ఫోర్స్తో గట్టిగా పిండినప్పుడల్లా యూరినరీ కాలిక్ అంటారు మెలిపెట్టి తిప్పినట్టు విపరీతమైన నొప్పి వస్తుంది మళ్ళీ ఆ కంట్రాక్షన్ ఆగిపోగానే తగ్గిపోతుంది అనమాట సో కాలికి అబ్డామినల్ పెయిన్ అంటారు కాళ్ళిక అంటే బాగా వచ్చి తగ్గే నొప్పిని కాలికి పెయిన్ అంటారు అది నడుము నుంచి ముందుకు వస్తుంది కిడ్నీలో కిడ్నీ నొప్పి అది ఎడం పక్క వస్తే డౌట్ ఏం లేదు అది కిడ్నీ నొప్పి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వెనకాల నుంచి ముందుకు పాకినట్టు వస్తుంది అదే కుడిపక్క అనుకోండి సంచి కూడా కుడిపక్క ఉంటుంది కాబట్టి కొంత కన్ఫ్యూషన్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది సంచి రాయా కిడ్నీ రాయా అని సో స్కానింగ్లో ఎలాగో తెలుస్తుంది ఒకసారి పేషెంట్ కంప్లైంట్ బట్టి కూడా మనం వెంటనే ఈజీగా చెప్పేసేయచ్చు వెనకాల కుడిపక్క కూడా వెనకాల భాగం నుంచి అంటే నడుము వెనకాల భాగం నుంచి ముందు భాగంలో గజ్జల్లో వరకు కనుక మనకి నొప్పి వస్తే అది కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే నొప్పి అవుతుందనమాట దానికి దాంతోపాటు కిడ్నీలో రాయి ఉంటే కడుపు నొప్పి వచ్చే దాంట్లో మనకి ఏముంటుందంటే ఇది మన యూరిన్ ఉంటుంది సో కొంతమందికి యూరిన్ మంటుంటే ఇంకొక ఇండికేషన్ అనమాట కిడ్నీలో రాయి ఇది అని తర్వాత పసర సంచిలో రాయి అయితే భాగంలో వస్తుందనమాట అంటే మన ఛాతీకి పొట్టకి మధ్యలో రిబ్ కేజ్ ఉంటుంది కదా రిబ్ కేజ్ కింద వస్తుందన్నమాట సో ఇది పసర సంచి నొప్పి అనమాట సో దీనికి కిడ్నీలో రాయికి అయితే అతి సులువైన మార్గం అండి వన్ సెంటీమీటర్ లోపల ఉన్న రాళ్ళన్నీ కూడా ఆపరేషన్ లేకుండా దాని అవే పడిపోతాయి అంటే వాటర్ బాగా తాగితే చాలా వరకు పడిపోతాయి అంటే కిడ్నీలో ఉన్న రాయే ముక్కలు ముక్కలు అయిపోయి చాలా వరకు పడిపోతాయండి వన్ సెంటీమీటర్ లోపల ఉంటే అంత తొందరగా ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ సజెస్ట్ చేయరు అదే వన్ సెంటీమీటర్ ఉన్న అర సెంటీమీటర్ ఉన్న కిడ్నీలోంచి ఒక్కోసారి యూరినరీ సంచిలోకి వచ్చే దారిలో సన్న యూరిటరీ అని సన్న నాళం ఉంటుంది కదండి దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాయి చిన్నరాయి అయినా ఇరుకుపోయి కిడ్నీ వాప్ వచ్చేసి ఉంటుంది దాన్ని హైడ్రో యురెట్రో నెఫ్రోసిస్ అంటారు కిడ్నీ వాప్ వస్తే కనుక అప్పుడు దానికి ఆపరేషన్ చేయాలి ఎందుకంటే ఇరుకుపోవటం వల్ల నొప్పి వస్తుంది ఒకసారి నొప్పి తక్కువ ఉన్నా కానీ కిడ్నీ వాపు వచ్చి కిడ్నీ ఫంక్షన్ పాడైపోతుంది కిడ్నీకి కిడ్నీలో ఒక లీటర్ యూరిన్ తయారు చేస్తాం అది బయటకు వస్తే కదా అది బయటికి రాలేదనుకోండి ఆ కిడ్నీ మెల్లమెల్లగా పాడైపోతుంది అనమాట అందుకని ఇరుక్కున్న స్టోన్కి మాత్రం కిడ్నీలో రాయిని తీసేయటానికి ఆలోచించాలి అది చిన్న స్టోన్ అయినా సో మామూలుగా కిడ్నీ లోపల ఉండి వాపు లేకపోతే అసలు దానికి దాని అదే వాటర్ ఎక్కువ తాగితే దాంతోపాటు వాటర్తో పాటు ఫ్లష్ అయిపోతుంది అనమాట పసరు సంచిలో రాళ్ళకి నొప్పి లేకపోతే రూల్ టెక్స్ట్ బుక్ రూల్ ఏంటంటే నో పెయిన్ నో సర్జరీ పెయిన్ ఉంటే మాత్రం సర్జరీ చేయాలి అనేది పసరు సంచి ఆపరేషన్ రూల్ అనమాట సంచి ఆపరేషన్లో సంచి మొత్తం తీసేస్తే చాలా తేలిగ్గా పావుగంట ఆపరేషన్ అనమాట చిన్న హోల్ ద్వారా కుట్టు లేకుండా అయిపోతుంది అదే కిడ్నీలో స్టోన్కి కొద్దిగా నొప్పి వస్తూ ఉంటుంది కిడ్నీ వాపు లేనంత వరకు అది పడిపోతుంది అదే కిడ్నీలో రాయి యూరిన్ ద్వారంలో ఇరుక్కుపోయినట్టయితే కనుక ఇరుకుపోయి నొప్పి ఎక్కువ రావటము ఇన్ఫెక్షన్ రావటం కానీ లేదంటే కిడ్నీ వాపు ఉంటేనే దానికి ఆపరేషన్ ఆలోచిస్తారండి చాలా వరకు దానింతా అవి ఆ పడిపోయే క్రమంలో అది నీళ్ళు ఎక్కువ తాగుతుంటే ఆ సన్న దారిలోంచి దారిలోంచి ఇరుకుని కిందకు వచ్చే టైంలో కొంచెం పెయిన్ అది వస్తుంది అది వచ్చి 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 ఒకేసారి తగ్గిపోతుంది కాబట్టి కిడ్నీ వాపు లేదు క్రియాటినీ నార్మల్ అనుకుంటే కిడ్నీ స్టోన్స్ కూడా ఆపరేషన్ లేకుండా మీరు చక్కగా ప్లా తగ్గించుకోవచ్చు అనమాట కానీ ఒకవేళ మరీ బ్యాడ్గా ఉండి రియల్గా ఇబ్బంది ఎక్కువ ఉంటే దాన్ని ఎక్కువ రోజులు భరించాల్సిన అవసరం లేదు సంచి రాళ్ళైన ఈ కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీలో పావు గంటలో ఆపరేషన్ అయిపోతుంది మీకు నేను పసరు సంచి ఆపరేషన్ ఒకసారి లైవ్లో చూపిస్తాను చుక్క బ్లడ్ పోకుండా పావు గంటలో ఆపరేషన్ ఎలా అవుతుంది అనేది ఇది అతిశయోక్త ఏం కాదండి లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను నేను